ఏర్పాటైనటువంటి మణికొండ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మా ఆవిడ రజనీ హంసరాజ్ గారు 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నీటి సమస్య చాలా ఉధృతంగా ఉంది ఇక్కడ. అయితే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, దీని గురించి పెద్దగా ఏం పనులు చేయలేదు. ఇక్కడ చాలా చాలా చోట్ల కాలనీల్లో కూడా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది, స్వచ్ఛమైన నీటి లేదు ఇక్కడ. అయితే దీని గురించి భారతీయ జనతా పార్టీని కనుక గెలిపించినట్టయితే తప్పకుండా తీర్చడానికి ఒక యోజనాబద్ధంగా మేము పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తున్నాను. అదేవిధంగా సమస్యలు అయితే మరి ప్రజలు అన్నప్పుడు జనాలు అన్నప్పుడు సమస్యలు నిరంతరం ఉంటాయి. ఇవి ఈ సమస్యలే మనకు అన్య అంటే ఉప్పు ధర, పప్పు ధర, ఉల్లిపాయ ధర అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మరి ఈ సమస్యలు అది పెద్ద ఇది కాదు. ఈరోజు మన దేశ పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రధానమైన సమస్య ఏంటంటే మన దేశానికి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పాటైనాయి. ఇప్పుడు మనది మొత్తం ప్రపంచంలో భారతదేశం ఒక్కటే ఉంది. మన హిందూ సాంప్రదాయము, మన హిందూ సంస్కృతి మన దేశంలో ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి వేరే పార్టీలు చూసినట్టయితే గత 70 సంవత్సరాలు అంతకుముందు మనము మొఘళ్ళ కాలంలో కానివ్వండి, మరి వేరే బ్రిటిష్ వారి పాలనలో కానివ్వండి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మన సంస్కృతిని కొల్లగొట్టారు వాళ్ళు. మరి ఇప్పటికైనా మన దేశం కోసం, మన ధర్మం కోసం ప్రజలు జాగృతమై మరి దీన్ని ఎట్టి పరిధిలో కూడా మనము కొల్లగొట్టకుండా ఈ దుర్మార్గులు కొంతమంది వాళ్ళ కేవలం సత్తా కోసం, కేవలం వాళ్ళు మినిస్టర్లు కావడానికి, ఎమ్మెల్యేలు కావడానికి ఈ దేశాన్ని పణంగా పెట్టినారు వాళ్ళు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికోసం మరి కంకణం కట్టుకున్నారు. ఈ ఆయన వచ్చిన తర్వాత 6 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి సేవ. ఇప్పటి వరకు ఎలా ఏ ప్రధానమంత్రి కూడా 18 గంటలు పనిచేయలేదు ఎవరు కూడా. ఆయన పాపం ఏమీ ఆశించకుండా ఒక్క స్కామ్ లేదు ఆయన కాలంలో. మన దేశంలో ఒక్క దగ్గర కూడా కర్ఫ్యూలు కాలేదు. మరి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్నిసార్లు కర్ఫ్యూ అయింది మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నో స్కామ్స్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి, ఒక్క స్కామ్ జరగలేదు. అంత నీతి నిజాయితీగా మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి మరి ఇంత చూసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీలు కానీ ఏ రోజు కూడా ఆయన మంచి పని చేస్తుందని చెప్పడం లేదు. ప్రపంచంలోనే మన దానికి ఒక మంచి పేరు తీసుకొచ్చినారు ఆయన. మరి ఇంత మంచి ప్రధానమంత్రి మనకు ఉన్నప్పుడు మరి ఆయన చేస్తున్నటువంటి పథకాలు ఆయుష్మాన్ భారత్ కానీ ప్రధానంగా అక్కడి నుంచి ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయండి, చాలా తక్కువలో బీద వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తున్నారు. మరి అట్లాంటి పథకాలని పాతరేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పథకాలను అమలు చేయడం లేదు. మమ్మల్ని కనుక గెలిపిస్తే కేంద్రం ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో మేము ఇంకా నిధులు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బీదలకు తప్పకుండా మేము వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని విధాల వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అందరు కూడా టీఆర్ఎస్ సెంటిమెంట్తో ఆయనకు పట్టం కట్టడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారండి, హంగో అరవటం తప్పిస్తే ఆయన చేసింది ఏమీ లేదండి. ఒక పక్కా ఇల్లు కట్టియలేదు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఉచిత విద్య అన్నారు, KG-2 PG అన్నారు. మరి ఎన్ని జరిగినాయి మీరు చూడాలి. ఈ విషయాలను మనం ప్రజలు గమనిస్తూ ఉండాలా. మన రాష్ట్రాన్ని అప్పులో ఊపిలో దాదాపు 150 లక్షల కోట్ల రూపాయల అప్పు మనకు ఆయన మన తలపైన ఇచ్చినారు ఆయన. మరి అభివృద్ధి ఎక్కడుందో మీరే చూడాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కానీ లేకపోతే అటువంటి పార్కులు కానీ అటువంటి దాంతో అభివృద్ధి కాదండి. ఎప్పుడైతే ప్రజలకు తలసరి ఆదాయం పెరుగుతుందో, ప్రజలకు ఇల్లు, శుద్ధమైన నీటి నీరు, మరి ఆరోగ్య పర్యావరణము ఇవన్నీ స్వచ్ఛంగా మనకు అందిస్తున్నప్పుడే అభివృద్ధి అనేది మనకు కనబడుతుంటుంది. ఇలాంటి అభివృద్ధి గురించి ఆయన చేసే పథకాలు చట్టమే తప్పించి చేయడం లేదు. అన్ని తుపాకి రాముల్లాగా మాట్లాడతారు ఆయన తప్పించి, ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ గమనించాలా, కేవలం అంగు ఆర్భాటం తప్పించి వేరేదేం లేదు. దోచుకోవడం, దాచుకోవడం ఇది అలవాటు అయిపోయింది. వీళ్ళకు దురదనం ఒకటి వచ్చేసింది. వీళ్ళు ఎంతసేపు అందరినీ అమాయకులందరినీ మభ్య పెట్టడం, డబ్బులు ఇవ్వడం, సారా పోయడం, ఆ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్పించి
ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసినప్పుడు అయినా ఇవన్నీ గమనించాలి జనాలు. మరి మన ప్రజలకు ఎప్పటికి కూడా మేము అందుబాటులో ఉండి ఇట్లాంటి ఏవైతే వ్యసనాలకు ప్రజలు అలవాటు పడుతున్నారో దానికోసం కూడా పర్యావరణం కోసం చాలా ఇంపార్టెంట్ అండి. పర్యావరణం కోసం వాళ్ళు ఏమాత్రం చెప్పడమే తప్పించి దాన్ని ఆచరణ లేదు. ఇప్పుడు మన దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినట్టు స్వచ్ఛ భారత్ చాలా బాగా ఆయన చేస్తున్నారు. మరి అవన్నీ చూడాలి జనాలు. పేపర్లో దాంట్లో కేవలం కొన్ని పేపర్లు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడం తప్పించి ఈ విషయాన్ని తప్పకుండా మాకు కనుక అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీకి ఓటేసి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి 22వ తారీఖు జరిగే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించాలా. కాషాయ జెండాని ఈ యావత్తు ఈ ఎన్నికల్లో మీరు మేము ఎగరవేయడానికి మీరందరూ ఆశీర్వదించాలని అందరినీ కోరుతున్నాం. జై బీజేపీ, భారత్ మాతాకి జై. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.